ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా గుంటూరు జిల్లా ప్రతిపాడులో హోంమంత్రి మేకతోటి సుచరిత 5వ రోజు పాదయాత్ర నిర్వహించారు. ప్రతిపాడు రాజకరామాలయం మరియు రెడ్డల రామాలయం ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం హోంమంత్రి సుచరిత పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో హోంమంత్రి వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. దొప్పు వైద్యాల నడుమ కోలాహలంగా పాదయాత్ర జరిగింది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఒక చరిత్ర సృష్టించిందని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు చేశారు. గడిచినటువంటి ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమం సక్రమంగా ప్రజలకు చేరుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళినా పూర్తి స్థాయిలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సమాధానం వస్తుంది. ఒక్కొక్క ఇంటిలో దాదాపు 5 పథకాలు కూడా వచ్చినాయని కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. మరి ప్రతి ఒక్క మహిళకు కూడా ఆసరా ద్వారా కానివ్వండి, చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన లేదన్న వసతి దీవెన, ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబాల్లో ఆసరా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, లేదంటే వాహన మిత్ర, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంతేకాకుండా చిన్నారులకు సంబంధించి ప్రతి పాఠశాలలో చిన్నారులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు జగనన్న గోరు ముద్ద ఏదైతే ఉందో గతంలో ఒక్కొక్కసారి పాఠశాలలో భోజనం చేయాలంటే కూడా చేయలేక ఇంటికి వెళ్ళి తినేవాళ్ళం. ఇప్పుడు మాకు మెను మార్చిన దగ్గర నుండి మేము చాలా తృప్తిగా స్కూల్లోనే ఫోన్ చేస్తున్నాము అని చెప్పడమే కాకుండా కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదివించేవాళ్ళం ఇంగ్లీష్ మీడియం చేసిన తర్వాత మరి మనకు ఇస్తున్నటువంటి విద్యా దీవెన విద్యా కానుకలు కానివ్వండి, లేదంటే ఈరోజు గోరుముద్ద ప్రోగ్రాం ద్వారా కానివ్వండి, మా పిల్లల్ని కూడా మేము ప్రభుత్వ పాఠశాలకే తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించామని కూడా చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఈరోజు నాడు నేడులో పాఠశాలల రూపురేఖలు మారిపోయినాయి. అలాగే మనకు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, రైతు సంక్షేమం కానివ్వండి, ఈరోజు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మనం గతంలో చూస్తే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ప్రశ్నిస్తారనేటువంటి ఒక భయంతో ఉండేవాళ్ళు ప్రజాప్రతినిధులు. కానీ ఈరోజు ప్రజలే వచ్చి మాకు అన్ని కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయనేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సాచురేషన్ విధానంలో మనం కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ అసలే చూడం అని చెప్పి సంక్షేమం ప్రతి ఒక్కరికి చేర్చాలి అని పరిపాలనలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చి నేరుగా ఇంటికే చేరుస్తున్నటువంటి సందర్భంగా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు అన్నీ బాగానే చేస్తారు కానీ ఇసుక విషయంలో ఫెయిల్ అయ్యారనేది ఒక ఆరోపణ అయితే ఉంది మేడం. ఫెయిల్ అవడం ఏం లేదండి, అంటే కొన్ని ఆరోపణలు కూడా ఏమొస్తున్నాయంటే ఇప్పుడు కొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టి మాకు అందట్లేదు అందట్లేదు అని ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉంది. మనం చూస్తే గతంలో మనకు వర్షాలు లేవు, ఇప్పుడు ప్రతి సంవత్సరం వరదలు వస్తున్నటువంటి పరిస్థితి, మరి ఇసుక నిల్వలు కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి. అందుకే నూతన విధానాన్ని కూడా తీసుకువచ్చారు. ఎవరైనా నేరుగా వాళ్ళు అక్కడికే రీచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళే విధానం కూడా మార్పు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కొంత ఆన్లైన్ సిస్టమ్ అంటే వాళ్ళు కొంత రిజిస్టర్ కాకపోవడం, రిజిస్టర్ అయినా కానీ సక్రమంగా చేరకపోవడం కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం. కానీ దాన్ని కూడా మనం సరిదీర్చుకునే ప్రయత్నంలో ఇప్పుడు నేరుగా కస్టమర్కే చేర్చే విధానం కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పేసి తెలియజేస్తాం. యాక్చువల్గా మేడం దాంట్లో చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి మేడం. ఇప్పుడు వచ్చే వాటిలో కూడా ఇసుకలో చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉన్నాయి. మండల స్థాయి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు. ఒక సమస్య వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా ఇక్కడ వాళ్ళకి అర్థం కాని స్టేజ్లో అంటే ఇప్పుడు సచివాలయాల ద్వారానే బుక్ చేసుకోవడం కూడా చెప్తా ఉన్నారు. ఏదన్నా ఉంటే సచివాలయం కానీ ప్రాబ్లం వస్తే సచివాలయాల్లో కూడా ఇచ్చేయట్లేదు మేడం. ఎవరు కూడా మాకు సంబంధం లేదంటున్నారు. ఇబ్బంది ఏర్పడిన మాట వాస్తవం.
కోసమేండి దాని సరిదిద్దే క్రమంలోనే దాని మీద మారుస్తా ఉన్నారు విధానాన్ని అట్లా కాదు మేడం సరిదిద్దాలంటే సమస్య ఏందనేది ముందు తెలియాలి సమస్యలన్నీ ఇక్కడి నుంచి ప్రజల నుంచి సమస్య తెలుసుకోకుండా సరిదిద్దడం అనేది అది లేదు మీరు సమస్య తెలియట్లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ సమస్య పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వెళ్ళింది ఒక మంత్రుల సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది వాళ్ళు కూడా ఉన్నటువంటి ఇబ్బంది అంతా కూడా తెలియజేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని బట్టే మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అడగలేరు కదా ఓవరాల్ గా ప్రాబ్లం అన్నది ముఖ్యమంత్రి గారి సచివాలయాల్లోనే ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయాల్లోనే కంప్లైంట్ కూడా తీసుకునే విధానం అనుకుంటే బాగుంటది అనేది అందరి ఉద్దేశం మేడం ఇది కానీ ఇంతవరకు లేదండి పెట్టిద్దాం అదొక్కసారి మీరేమన్నా అందరూ తీసుకుంటే దానికి బ్రహ్మాండంగా చెప్పింది బేరం గారు.